हेलो फ्रेंड्स, वेलकम टू टेक्नोलॉजी ब्रॉडकास्ट यूट्यूब चैनल। ई रोज मन वीडियो वच्चेटप्पटिकी एलजी कंपनी गुरिंची। मेन गा एलजी कंपनी अनेदी स्मार्टफोन मार्केट लो एंदुकु फेल अयिंदो नेनु मीकु 3 सिंपल पॉइंट्स द्वारा एक्सप्लेन चेस्तानु। पॉइंट नंबर 1, ओवर इनोवेशन। यस, मीरु विन्नदी करेक्टे, ओवर इनोवेशन। मीरु कनुक मोबाइल वर्ल्ड लो जरिगे इनोवेशन्स नी फॉलो अवुतू वस्ते एलजी कंपनी एलांटि ग्राउंड ब्रेकिंग इनोवेशन्स नी तीसुकोच्चिंदो मीकु तेलुस्तुंदी। తెలియకపోయినా పర్లేదు, ఈ వీడియో మొత్తం చూశాక మీకు అర్థమవుతుంది. మీరు స్మార్ట్ ఫోన్స్లో చూసినా లేదా ఫీచర్ ఫోన్స్లో చూసినా ఎల్జీ ఇన్నోవేషన్స్ అనేవి చాలా చోట్ల కనిపిస్తాయి. బట్ అవన్నీ చెయ్యాలంటే ఈ వీడియో లెంగ్త్ అనేది సరిపోదు. సో ఇండస్ట్రీలో బాగా నోటెడ్ అయిన డివైజెస్ని మాత్రమే ఈ వీడియోలో చేస్తున్నాను. నెంబర్ 1, ఎల్జీ వోయేజర్. 2007లో స్టీవ్ జాబ్స్ ఐఫోన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్. అప్పటిదాకా ఉన్న శాంసంగ్, నోకియా, మోటోరోలా, బ్లాక్బెర్రీ ఇలాంటి కంపెనీలన్నీ ఐఫోన్ వచ్చాక సేల్స్లో బాగా డ్రాప్ అయిపోయాయి. కానీ ఎల్జీకి హిట్ రావడానికి కారణం ఒకే ఒక్క ఫోన్, ఎల్జీ వోయేజర్. ఆ ఇయర్లో అది ఐఫోన్ తర్వాత రిలీజ్ అయిన ఒక స్మార్ట్ ఫోన్ విత్ కీబోర్డ్. అది ఎలా వర్క్ అవుతుందంటే ఒక టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ కింద యూజ్ అవుతుంది, ప్లస్ స్లైడింగ్ మెకానిజంలో దానికి ఒక కీబోర్డ్ ఉంటుంది. సో కొత్త టెక్నాలజీకి అప్డేట్ అవ్వాలనుకునే వాళ్ళు అండ్ కీబోర్డ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎల్జీ వోయేజర్ని బాగా ఆదరించారు. అందుకని ఎల్జీ వోయేజర్ అనేది మంచి సక్సెస్ అయ్యింది. అండ్ అంతేకాదు, ఫస్ట్ కంప్లీట్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ మొబైల్ అనేది ఎల్జీ వాళ్ళే తీసుకొచ్చారు. దాని పేరు ఎల్జీ ప్రాడా. ఇదే వరల్డ్లోని ఫస్ట్ టచ్ స్క్రీన్ మొబైల్. నెంబర్ 2, ఎల్జీ G900. ఇది 2009 ఏప్రిల్లో వదిలారు. అసలు అప్పట్లో ఫీచర్ ఫోన్స్లో టచ్ కెపాసిటివ్ బటన్ ఇస్తేనే అదో పెద్ద ఇన్నోవేషన్గా ఫీల్ అయ్యేవారు. అలాంటిది ఫిక్షనల్ మూవీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎల్జీ వాళ్ళు ఫస్ట్ ట్రాన్స్పరెంట్ టచ్ స్క్రీన్ డివైజ్ని వదిలారు విత్ కెపాసిటివ్ కీబోర్డ్. అది టచ్గా వర్క్ అవుతుంది అండ్ మౌస్గా వర్క్ అవుతుంది. మీకు కనుక రీసెంట్గా వచ్చిన బ్లాక్బెర్రీ ఆండ్రాయిడ్ మొబైల్స్ చూసినట్టయితే దానిలో 4.7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంటుంది విత్ ఫిజికల్గా కీబోర్డ్ ఉంటుంది. ఆ ఫిజికల్ కీబోర్డ్ అనేది టైపింగ్కి మరియు ఆ సెల్ఫోన్కి మౌస్లా వర్క్ అవుతుంది. ఈ టెక్నాలజీ అంతా ఎల్జీ 2009లోనే G900 అనే పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ని దించింది. థర్డ్ వచ్చేసి ఎల్జీ ఆప్టిమస్ 3D. ఇది 2011లో రిలీజ్ అయింది. ఇదే వరల్డ్లోని ఫస్ట్ 3D స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్లో 3D మూవీస్, 3D వీడియోస్ అండ్ 3D గేమ్స్ని ప్లే అయ్యేలాగా డిస్ప్లే ప్యానల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎల్జీ కంపెనీ. అండ్ అంతేకాదు, ఇదే వరల్డ్లోని ఫస్ట్ డ్యువల్ రేర్ కెమెరాతో వచ్చిన ఫోన్. ఫోర్త్ ఫోన్ వచ్చేటప్పటికి ఎల్జీ G2. ఇది సెప్టెంబర్ 2013లో రిలీజ్ అయింది. ఈ ఫోన్ అనేది ఎల్జీకే కాదు, అసలు స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీకే ఒక స్పెషల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా ప్రతి ఒక్క బ్రాండ్ రొటీన్గా బటన్స్తో రిలీజ్ చేస్తుంటే ఎల్జీ బాగా ఇన్నోవేటివ్గా థింక్ చేసి హ్యూమన్కి బాగా కంఫర్ట్ వచ్చేలాగా బ్యాక్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్స్తో స్మాల్ బెజల్స్తో స్మార్ట్ ఫోన్ని కంప్లీట్గా రీడిజైన్ చేసి రిలీజ్ చేశారు. ఈ ఫోన్లోనే ఎల్జీ కంపెనీ వాళ్ళు ఇంకో అద్భుతమైన ఫీచర్ని తీసుకొచ్చారు. అదేంటంటే డబుల్ ట్యాప్ టు వేక్ ఆర్ డబుల్ ట్యాప్ టు స్లీప్. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనం వాడే ఫీచర్ ఏదైతే ఉందో ఆ ఫీచర్ ఎల్జీ కంపెనీ నుండే ఆండ్రాయిడ్లోకి వచ్చింది. నెక్స్ట్ వచ్చిన ఎల్జీ G5 అయితే ఇండస్ట్రీనే షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా ప్రతి బ్రాండ్ నార్మల్గా ఫోన్లు తేవడానికే కష్టపడుతుంటే ఎల్జీ వాళ్ళు బాగా ఇన్నోవేటివ్గా ఆలోచించి మోడ్యులర్ ఫోన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇదే వరల్డ్లోని ఫస్ట్ మోడ్యులర్ ఫోన్. ఈ ఫోన్లో మోడ్యులర్ బ్యాటరీస్, మోడ్యులర్ కెమెరాస్, మోడ్యులర్ డిస్ప్లేస్, మోడ్యులర్ ప్రొజెక్టర్స్ ఉంటాయి. ఈ ఫోన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ మధ్య వస్తున్న బ్లాక్ షార్క్ వంటి గేమింగ్ ఫోన్లు మోడ్యులారిటీ డిజైన్తో వస్తున్నాయి. అండ్ మోటరోలో కూడా కొన్ని మోడ్యులర్ ఫోన్స్ని వదిలింది. అంతేకాదు, మనకి అల్ట్రావైడ్ కెమెరాని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఎల్జీనే. ఈ మధ్య కాలంలో మనం బాగా అల్ట్రావైడ్ అండ్ టెలిఫోటో లెన్స్ ఉన్న కెమెరాలని చూస్తున్నాం. వీటన్నిటికీ ఇన్స్పిరేషన్ అండ్ ట్రెండ్ సెట్టర్ ఎల్జీ స్మార్ట్ ఫోన్. అసలు ఇదంతా కాదు, హ్యూమన్ ఫేస్ అనేది న్యాచురల్గా కరువుతో ఉంటుంది. సో అలా కరువుగా ఫోన్స్ని మనం డిజైన్ చెయ్యాలి అని ఒక సిరీస్ని ఇంట్రడ్యూస్ చేసింది.
దాని పేరే ఎల్జీ జి ఫ్లెక్స్. ఈ సిరీస్ నేచురల్ కరువు ఉన్నట్టే ఫోను బాగా కరూడ్గా ఉంటుంది, మనకి హ్యూమన్కి బాగా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ అంతేకాదు, ఈ సిరీసే వరల్డ్లోని ఫస్ట్ సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్తో వచ్చిన ఫోన్. అంటే ఏంటంటే, మనకి ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ఏమైనా నైఫ్స్తో కానీ కీచైన్స్తో కానీ స్క్రాచెస్ ఇలాంటివి పడితే అదే దానంతటదే సెల్ఫ్ హీలింగ్ చేసుకుని ఆ స్క్రాచెస్ని అన్నింటినీ పోగొట్టుకోగలదు. అండ్ వరల్డ్లోనే ఫస్ట్ మిలిటరీ స్టాండర్డ్ ఉన్న రగ్గెడ్ ఫోన్స్ని రిలీజ్ చేసింది కూడా ఎల్జీ బ్రాండ్ వాళ్లే. ఓకే, ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత ఇన్నోవేషన్ చేసిన ఎల్జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుండి ఎందుకు వెళ్ళిపోయింది, ఎల్జీ ఎందుకు అంత హిట్ అవ్వలేదు అని ఒక డౌట్ రావచ్చు. దానికి సెకండ్ పాయింట్లో మీకు ఆన్సర్ దొరుకుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి పూర్ మార్కెటింగ్. ఎస్, ఈ బ్రాండ్ ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి పూర్ మార్కెటింగే. ఏదన్నా చిన్న ఇన్నోవేషన్ చేస్తేనే ప్రతి కంపెనీ వాళ్ళు బాగా దాన్ని మార్కెటింగ్ చేసుకుంటారు. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, బయట బ్యానర్స్ ద్వారా కావచ్చు, లేదా మీడియాకి డబ్బులు ఇచ్చి కావచ్చు. కానీ ఎల్జీ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఈ మార్కెటింగ్లోనే ఉంది. అసలు ఎల్జీ కంపెనీ స్మార్ట్ ఫోన్లో ఫెయిల్ అవడానికి మెయిన్ కారణం మార్కెటింగ్ వల్లే జరిగింది. థర్డ్ పాయింట్ పీపుల్ అనే చెప్పుకోవచ్చు. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఎల్జీ కంపెనీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఫెయిల్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ పీపుల్ కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఎంత ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ని వదిలినా పీపుల్ నుండి వీళ్ళకి సరైన ఆదరణ రాలేదు. వెస్ట్రన్ కంట్రీస్ అయినా అమెరికా, యూరోప్ ఇలాంటివి అయితే యాపిల్ లేదా శాంసంగ్ స్మార్ట్ ఫోన్నే కొనుక్కోవడానికి ఇష్టపడతాయి. సో ఎల్జీని వాళ్ళు మర్చిపోయారు. అండ్ ఏషియా స్పెసిఫిక్ కంట్రీస్ లైక్ చైనా ఆర్ ఇండియా, వీళ్ళు చైనీస్ బ్రాండ్స్ అయిన ఒప్పో కానీ, వివో కానీ, వన్ప్లస్ కానీ, షయోమీ కానీ, హువాయి కానీ, లేదా రియల్మీ కానీ, ఈ బ్రాండ్స్లోనే స్మార్ట్ ఫోన్స్ని కొనుక్కుంటారు తప్ప వాళ్ళు ఎల్జీ వైపు చూడరు. అందుకనే ఎల్జీకి బాగా లాసెస్ వచ్చి ఈ రోజున ఎల్జీ స్మార్ట్ ఫోన్ డివిజన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్నోవేషన్ స్మార్ట్ అటుంటే అసలు బేసిక్ ఫీచర్స్ అయిన హెడ్ ఫోన్ జాక్ తీసేసిన కంపెనీస్ కూడా బాగా హిట్ అవుతాయి. అలాంటి కంపెనీలను కూడా కస్టమర్స్ ఎంకరేజ్ చేయడం వల్ల అవి క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో బాక్స్లోంచి ఛార్జర్ని కూడా తీసేస్తున్నాయి, బట్ అయినా సేల్స్ అనేవి అలాగే ఉన్నాయి. కానీ ఇంత ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇంత ఇన్నోవేషన్ ప్రొడక్ట్స్ని రిలీజ్ చేసిన ఎల్జీ కంపెనీని మటుకు ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకనే ఎల్జీ స్మార్ట్ ఫోన్లో బాగా లాసెస్ వచ్చాయి. బై ది బై, మనకి స్మార్ట్ ఫోన్లో ఫస్ట్ హై రెజల్యూషన్ ఉన్న ఆడియో జాక్ని దింపింది కూడా ఎల్జీ స్మార్ట్ ఫోనే. ఒకప్పుడు శాంసంగ్, యాపిల్, హెచ్టీసీ, మోటరోలా, నోకియా, బ్లాక్బెర్రీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి చెమటలు పట్టించిన ఎల్జీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుండి వదిలి వెళ్ళిపోతుంది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే, మనం ఈ రోజున ఉపయోగించే అల్ట్రావైడ్ కెమెరా కావచ్చు, టెలిఫోటో కెమెరా కావచ్చు, హై రెజల్యూషన్ ఉన్న స్క్రీన్స్ కావచ్చు, మాడ్యులర్ ఫోన్స్ అయిన గేమింగ్ ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ ఎల్జీ నుండే ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఇవన్నీ ఫస్ట్ రిస్క్ చేసి ఇలాంటి ఇన్నోవేషన్స్ని ట్రై చేసింది ఏకైక బ్రాండ్, అదే ఎల్జీ. ఏదైతేనేం, స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుండి ఒక జెమ్ వెళ్ళిపోతుంది. రిప్ ఎల్జీ స్మార్ట్ ఫోన్. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా కంటెంట్ మీకేమన్నా యూజ్ ఉంది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. సో దట్ నేను న్యూ వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.